ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రాజెక్టు పనులపై 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు తెలంగాణ సీఎం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. కొన్ని చోట్ల అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు హైదరాబాద్ లో 4-5 గంటల సమీక్ష తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందన్నారు కేసీఆర్. పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో ప్రాజెక్టుల సందర్శన చేసిన కేసీఆర్ 2 రోజుల పాటు నిర్మాణ పనుల్ని పరిశీలించారు. తుపాకులగూడ ప్రాజెక్టు మొదలుకొని మిడ్మానేర్ వరకు అన్ని ప్రాజెక్టుల పనులు పురోగతిని తెలుసుకున్నారు. గురువారం మొదటగా తుపాకులగూడెం చేరుకున్న కేసీఆర్ బ్యారేజ్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. పనులు నెమ్మదిగా సాగడంపై ఆయన మండిపడ్డారు. మరో 15 రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పట్లోగా ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెంచాలని సూచించారు. తుపాకులగూడెం పనుల పరిశీలన అనంతరం మేడిగడ్డ వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. తర్వాత అన్నారం బ్యారేజ్ వద్ద 2వ ఆనకట్ట పనులు జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించారు. వీటితో పాటు సిరిపురం పంప్ హౌస్, సుందేళ్లపల్లి బ్యారేజ్లను సీఎం సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అధికారుల్ని, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు హరీష్, ఈటెల రాజేంద్రతో పాటు ఉన్నతాధికారులు ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మేడారం, కరీంనగర్ జిల్లా రామడుగు ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌస్లను, సర్జిపూల్స్ను, సబ్స్టేషన్స్ను, స్విచ్ యార్డ్లను సీఎం పరిశీలించారు. మేడారం సర్జిపూల్ చేరిన నీటిని మేడారం చెరువులోనికి పంపడానికి 124.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 పంపులను ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు కేసీఆర్కు వివరించారు. అటవీ ప్రాంతం, కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతం కావడంతో మేడారంలో 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సబ్స్టేషన్ను కూడా భూగర్భంలో నిర్మించినట్లు సీఎండీ చెప్పారు. పంపుసెట్ల తయారీ బాధ్యతలను తీసుకున్న బీహెచ్ఎల్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మొత్తం 7 పంపులకు గాను వచ్చే జూన్లోగా 2 పంపులను బిగిస్తామని, మిగతావి డిసెంబర్ నాటికి అందిస్తామని బీహెచ్ఎల్ జీఎం సుందర్రాజన్ సీఎం కేసీఆర్కు తెలిపారు. కన్నెపల్లి వద్ద నీటి పంపింగ్ జరిగిన తర్వాత అన్నారం, సుందిళ్ల ద్వారా మేడారం వరకు చేరే నీటిని 105 మీటర్ల మేర లిఫ్ట్ చేయటం అత్యంత ముఖ్యమైన ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. వేసవిలోగా అన్ని పనులు పూర్తి చేసి నీటి లిఫ్టుకు, పంపింగ్కు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. మేడారం నుంచి రామడుగు వరకు జరుగుతున్న పనులను కూడా సీఎం పరిశీలించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధరన్, సీఈ వెంకటేశ్వర్లు పనుల పురోగతిని సీఎంకు వివరించారు. మేడారం నుంచి రామడుగు వరకు 15 కిలోమీటర్ల టన్నెల్ను, 5.7 కిలోమీటర్ల కెనాల్ను సీఎం పరిశీలించారు. లక్ష్మీపూర్ వద్ద పంప్ హౌస్ను, సర్జిపూల్ను, 400 కేవీ సబ్స్టేషన్ను కేసీఆర్ చూశారు. మేడారం, లక్ష్మీపూర్ ద్వారా లిఫ్ట్ చేసిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలపాలని సీఎం సూచించారు. ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని పంప్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంత మేర నీటిని గోదావరి నుంచి తీసుకోవాలని సీఎం చెప్పారు. వరద కాల్వ ద్వారా 1 టీఎంసీ నీటిని ఎస్ఆర్ఎస్పీకి, మరో టీఎంసీ మిడ్మానేర్కు పంపాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వరద కాల్వ దాకా నీరు చేరే ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనదని, అన్ని పనులు సమాంతరంగా, పటిష్టంగా, సకాలంలో జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ కోరారు. శనివారం హైదరాబాద్లో ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తరువాత మరింత స్పష్టత వస్తుందన్నారు కేసీఆర్. సెక్రటరీ ఫైనాన్స్ విల్ బి దేర్, మీరు ఇట్లా సీఎస్ గారు ఇట్లా ఉంటారు, జెన్కో అండ్ బిహెచ్ఎల్ సీఎస్ గారు మీరు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేసి రేపు 11:15 ప్రగతి భవన్ విల్ సిట్ డౌన్. ఇంకేమైనా డిజైన్స్ ఫైనల్ చేయాల్సి ఉంటే వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. రేపు ఎనీ డిజైన్ టు బి ఫైనలైజ్డ్ ఉంటే దీనిలో టాప్ టు బాటమ్ వచ్చినట్టు కదా డిజైన్స్, ఈవిడ గారు వచ్చినారు మొత్తం రివ్యూ చేసి కంప్లీట్ టాప్ టు బాటమ్ క్లియర్ అయిన డిజైన్స్ ఏంటి, ఇంకా కావాల్సిన ఏంటి అది ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి కూడా మనం పోవచ్చు. 2 రోజుల పాటు ప్రాజెక్టుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేసీఆర్ మిడ్మానేరుపై ఏరియల్ సర్వే చేసి హైదరాబాద్ వచ్చారు.